ఆస్తి పన్నుల వసూళ్లలో బల్దియా రికార్డులు సృష్టిస్తోంది ఈ ఏడు ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేసింది జిహెచ్ఎంసీ ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్లో ఇచ్చిన ఎల్లీబార్డ్ పథకంలో భారీగా పన్ను వసూలయ్యిందంటున్నారు అధికారులు ఈ ఏడాదిలో పెట్టుకున్న రెండు వేల కోట్ల టార్గెట్లో యాభై శాతం నాలుగు నెలల్లోనే రిసీవ్ అయిందని బల్దియా తెలిపింది బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకారం దేశంలో జరిగే జననాలు మరణాలను ప్రదేశానుసారం తప్పనిసరిగా నమోదు చేయాలి ఇందుకోసం అన్ని స్థాయిల్లో అంటే జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి స్థానిక స్థాయిల్లో అధికారులను నియమించాలి వారి ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు సేకరించాలి అందుకు సంబంధించిన ధ్రువ ప్రజలకు అందించాలి అందుకోసం జిహెచ్ఎంసీలో అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ పరిధిలో హెల్త్ అసిస్టెంట్లు జనన మరణ వివరాలు నమోదు చేయడం ధ్రువపత్రాలు జారీ చేయడం చేస్తున్నారు కొన్నాళ్ల క్రితం ఈ అంశాన్ని అసిస్టెంట్ మున్సిపల్ అధికారులకు కేటాయించినా వారు బాధ్యత తీసుకోకపోవడంతో పాత పద్ధతుల్లోనే ప్రక్రియ సాగుతుంది అయితే నగరంలో జనన మరణాల నమోదుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ను సిద్ధం చేశారు దాంతో ఇప్పుడు సమస్యలు మరింత ఎక్కువ అయ్యాయంటున్నారు బల్దియా బర్త్ అండ్ డెత్ విభాగం వర్గాలు మీ సేవ ఈ సేవల్లో చేసే దరఖాస్తుల్లో దొరిలే తప్పులు అరికడతామంటూ కొత్త టెక్నాలజీ తెచ్చింది జిహెచ్ఎంసీ అవగాహన రాహిత్యంతో కొంతమంది అధికారులు చేసిన నిర్వాహకం బల్దియా జారీ చేసే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు అసలైనవా నకిలీవా అనే సందేహం తెచ్చిపెట్టింది కొత్త టెక్నాలజీ పేరుతో మీ సేవల ద్వారా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ఇప్పుడు కొత్త సమస్యలు సృష్టించింది ప్రారంభంలో ఒక సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే మరో సర్టిఫికేట్ జారీ అయింది తాజాగా వెలుగులోనికి వచ్చిన నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్లు అంటే ఆసుపత్రిలో జరిగిన జనన మరణాలు కాకుండా ఇంటి వద్ద జరిగిన జనన మరణాల ధృవపత్రాలను ఇప్పుడు రద్దు చేసింది జిహెచ్ఎంసీ ఇలాంటి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్లను రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్డీఓ ద్వారా క్షేత్రస్థాయి అధికారులు ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేసి స్థానికుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని బర్త్ లేదా డెత్ ద్రువపత్రాల జారీకి సిఫార్సు చేసేవారు అప్పుడు మాత్రమే జిహెచ్ఎంసీ బర్త్ లేదా డెత్ ధ్రువపత్రాలు జారీ చేసేవారు ఇక సిటీలో ఇన్స్టెంట్ జనన మరణాల ధ్రువపత్రాలను జారీ చేయాలని నిర్ణయించిన జిహెచ్ఎంసీ ఎలాంటి పేపర్ సబ్మిట్ చేసినా వాటిని పరిశీలించకుండా క్షేత్రస్థాయికి వెళ్లకుండా ధ్రువపత్రాలు జారీ చేశారు ఇలా మొత్తంగా ఇరవై ఐదు వేల నాలుగు వందల వరకు బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు నాలుగు వేల ఐదు వందల వరకు జారీ అయ్యాయి ఇటీవల ఓల్డ్ సిటీలో కొన్ని అక్రమ సర్టిఫికేట్ల విషయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తీగలాగితే డొంక కదిలింది అక్రమాలకు అడ్డాగా మారిన మూడు నాలుగు మీ సేవలతో పాటు కొంతమంది జిహెచ్ఎంసీ ఉద్యోగులు కలిసి దందా ప్రారంభించడంతో విచారణ జరిపిన బల్దియా వనతాధికారులు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించారు ఇందులో ఎన్ని ఇల్లీగల్ మైగ్రెంట్స్ సర్టిఫికేట్స్ పొందారు ఇప్పటికే ఎంతమంది ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు పొందారో ఎంతమంది దేశాన్ని దాటారో అనేది ఎవరు చెప్పలేరు ఇక కొత్త సాఫ్ట్వేర్ వచ్చినప్పటి నుంచి అందులో ఉన్న లోపాలను బర్త్ అండ్ డెత్ విభాగంలో పనిచేసే అధికారుల అవగాహన లోపం వంటి ఇలాంటి పరిస్థితులకు దారితీసింది అయితే ఇప్పటికే సర్టిఫికెట్లు అక్రమంగా పొందిన వారు ఉంటే వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉండగా సర్టిఫికేట్ల రద్దుతో నిజమైన వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఇలా రద్దైన విషయం సర్టిఫికెట్లు పొందిన వారికి తెలియదు ఎక్కడైనా పాస్పోర్ట్ వీసా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్లకు వెళ్లిన సందర్భంలో అక్కడి అధికారులు ఆన్లైన్లో చెక్ చేస్తే ఇవి కనిపించవు అప్పుడు ఎలా అనేది ఇప్పుడు గ్రేటర్లో హాట్ టాపిక్ అయింది అంతేకాదు బల్దియా జారీ చేసిన సర్టిఫికెట్ అంటేనే ఇతర విభాగాలు అనుమానంగా చూసే పరిస్థితి లేకపోలేదంటున్నారు కొంతమంది ఉద్యోగులు ఈ పరిస్థితి నుండి జిహెచ్ఎంసీ ఎలా బయటపడుతుందో వేచి చూడాలి